नमस्ते वेलकम टू स्टडी गाइड फिलिपींस एमबीबीएस चदवालनुकुंटुन्नारा कोविड समयंलो विदेशाल्लो एमबीबीएस साध्यासाध्याल गुरिंची तेलुसुकोवालनुकुंटुन्नारा अति तक्कुव खर्चुतो सेंट पॉल यूनिवर्सिटीलो एमबीबीएस चदवडं एला मरिन्नि विवरालु मनकु तेलियजेयडानिकि मनतो उन्नारु सेंट पॉल यूनिवर्सिटी नुंचि अंदनूरु लक्ष्मी मरियु चंचली सतीश गारु मरि वारितो अडिगि अनेक विवरालु कूडा तेलुसुकुंदां नमस्ते अंडि वेलकम टू स्टूडियो नमस्कारं अंडि ముందుగా సతీష్ గారు ఎంబీబీఎస్ చేయాలనుకోవడం ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి డ్రీమ్ ఓకే సో ఈ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫిలిపీన్స్లో ముందుగా నీట్ ఎగ్జామ్ రాసి ఈ 2020లో ఉత్తీర్ణ అయినటువంటి విద్యార్థులందరికీ మా అభినందనలు అండి అయితే మొన్న 2020లో దాదాపుగా 15 లక్షల మంది రాశారు సార్ నీట్ ఎగ్జాము కానీ మనకున్నటువంటి దురదృష్టవశాత్తు మనకున్నటువంటి సీట్స్ ఎంత అంటే సుమారుగా 83,000 మంది 83,000 సీట్లకి రాసినటువంటి స్టూడెంట్స్కి ఏమాత్రం పొంతన లేదు మరి 83,000 సీట్లు ఫిల్ అప్ అయిన తర్వాత మిగిలినటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్నకి ఎవరైతే లోకల్లో సీట్ రాలేదో వారికి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ విదేశాలలో చదవడం మరి ఇప్పుడున్నటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులలో విదేశాలలోకి ఎలా వెళ్ళాలి సో అలౌ చేస్తున్నారో లేదా మాక్సిమం చాలా కంట్రీస్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలౌ లేవు ఏం చేయాలనే ప్రశ్నకి చాలామంది తల్లిదండ్రులకు ఉందండి సో దాని గురించి వివరణ ఇవ్వడానికి ముందు ఈరోజు మీ ముందుకు వచ్చాము ప్రధానంగా విద్యార్థులు మెడికల్ ఎడ్యుకేషన్కి మెయిన్గా గత 7-8 సంవత్సరాల నుంచి ఫిలిపీన్స్కి ఎక్కువ మంది వెళ్తున్నారండి ప్రధానంగా ఫిలిపీన్స్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ అండి ఎగ్జాక్ట్లీ ఎస్ మన ఇండియాలో ఏ విధంగా వింటర్ సమ్మర్ రెయినీ సీజన్ ఏ విధంగా ఉంటాయో 3 సీజన్స్ అదేవిధంగా ఫిలిపీన్స్లో కూడా ఉంటాయి అదేవిధంగా లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా రిసీవ్ చేస్తారు అవునండి లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ స్టూడెంట్స్కి ఎందుకంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో వీళ్ళు చేసేటువంటి ప్రాక్టికల్స్లో వీళ్ళు పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పేషెంట్స్కి ఉన్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్ని స్టూడెంట్కి వాళ్ళు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతే వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ని వీళ్ళు కరెక్ట్గా వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది దానికి తగ్గట్టు వీళ్ళు మెడిసిన్ ఇవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కొన్ని దేశాలు మనం చూసుకుంటే కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవడానికే కొంత టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది మరి మన ఫిలిపీన్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడే స్థానంలో 3వ స్థాయిలో ఉందండి అంటే సుమారుగా 193 మంది స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడతారు సార్ కాబట్టి లాంగ్వేజ్ పరమైన సమస్యలు ఉండవు అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులకు కొంత ఆందోళన చెందుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని లేదంటే మనలాగే వెదర్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ఈ వాతావరణానికి అనుకూలంగా ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చాలా తక్కువగా వస్తుంటాయి దాంతోపాటుగా వాతావరణం ఒకే రీతిలో ఉంటుంది కాబట్టి తీసుకునేటువంటి ఆహారం కూడా ఒకే రీతిలో ఉంటుంది సో దట్ ఫుడ్ విషయంలో కానీ నెక్స్ట్ వాతావరణ విషయంలో కానీ చాలా సిమిలారిటీస్ ఉంటాయి సార్ సో దట్ ఎక్కువ మంది అందుకే ఫిలిపీన్స్ చూజ్ చేసుకోవడం ప్రధానమైన కారణం కూడా అదే మరి లక్ష్మి గారు మీరు చెప్పండి అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ చేద్దామని ఒకవేళ విద్యార్థులు సెర్చ్ చేస్తే సెయింట్ పాల్ యూనివర్సిటీ గురించి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అది దానికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఒకసారి చెప్తారా రైట్ సెయింట్ పాల్ యూనివర్సిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1907 హెన్స్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 120 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఓకే సో స్పెషాలిటీస్ రిగార్డింగ్ ఆర్ యూనివర్సిటీ హౌ ఇట్ స్టాండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ యూనో ఇన్ ఫిలిపీన్స్ So, St. Paul University is basically run by sisters and nuns, okay. St. Paul sisters and nuns. Mm-hmm. Hence, it is very safest for place for girls, yes. Right? And it has 80 acres of very big campus and very clean and green campus, very peaceful environment for students to study. And we have on-campus AC accommodation, 24/7 security system for students, and we have Indian food also. So other than that, very important point for a student who study MBBS there, okay. A very essential part is their clinical rotations, yes. What we call as internship or house agency here in India. Okay. So for that, St. Paul University has their its own teaching hospital, mm-hmm. Plus they have linked up with 6 other government and private hospitals. Okay. So altogether they have 3,800 beds. Hmm. So you can imagine how vast yes. and how effective is your hands-on practice while exactly. you do clinical rotations or MBBS in St. Paul University. Hmm. That's how St. Paul University stands different from other universities in Philippines. Okay. Well, all is well, but what about the security features for the girl students? Safety measures, right. So basically, Philippines country itself
has very less crime rate, almost all you can say 0%. That means safest country. Yeah, yes. 0% crime rate. Yes. So on top of it, since our university is run by sisters and nuns, so it is obviously safest place for girls. Okay. So university follows very strictly curfew time. Okay. So students who has to go out, they have to take permission, and you know they have to come back to the campus within the curfew time, mm-hmm. which is 8 p.m. Overall, protocol observation will be there. Yes, monitoring will be yes. there. సతీష్ గారు మీరు చెప్పండి, మరి సెయింట్ పాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేద్దాం అనుకునే వారికి అంటే ఎలాంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఆ కోర్సు డ్యూరేషన్ గురించి ఒకసారి చెప్తారా? సార్, మన సెయింట్ పాల్ యూనివర్సిటీ అనేది ఆసియా ఖండంలోని మొట్టమొదటి మిషనరీ యూనివర్సిటీ. ఓకే. అదేవిధంగా ఏ గ్రేడ్ యూనివర్సిటీ అండి, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో అదేవిధంగా నీట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి అర్హులు సార్. ఓకే. ఎందుకంటే సి ఫర్ ఎగ్జాంపుల్ సార్, నీట్ క్వాలిఫై కాకుండా స్టూడెంట్స్ని తీసుకుంటే దెన్ ఆఫ్టర్ ఎండీ చేయాలంటే యాజ్ పర్ యాజ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఖచ్చితంగా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేసేలోపు స్టూడెంట్ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. సో డెఫినెట్లీగా మేము ఆ యూనివర్సిటీ ఏం రిఫర్ చేస్తుందంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో అదేవిధంగా నీట్ క్వాలిఫై అవుతారో వాళ్ళను మాత్రమే అడ్మిషన్ తీసుకుంటున్నాం. దానికి సంబంధించి మనకు రీజనల్ అడ్మిషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందండి, హరీనగర్. అంటే చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ అంటే టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుందని ఒక ఫియర్తో ఉంటారు, లేదంటే ఒక అపోహతో ఉంటారు. మరి అలాంటి వారికి టీచింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? మరి యుఎస్ఎంఎల్ఈ కావచ్చు, లేదంటే ఎంసీఐ కావచ్చు, వాటికి కూడా కోచింగ్ అందులోనే ప్రిపరేషన్ ఉంటుందా? అలాంటి డౌట్స్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. సో ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలండి, ప్రపంచవ్యాప్తంగా మనకు రెండు రకాల విద్యా వ్యవస్థ ఉంటుంది సార్. ఒకటి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అదేవిధంగా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనము బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం ఇండియన్ వాళ్ళు. అదేవిధంగా ఫిలిప్పీన్స్ అనేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక 40% కంట్రీస్ అనే మనము ఏదైతే ఇప్పుడు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి సార్, రిమైనింగ్ 60% అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఫాలో అవుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే కదా ఎక్కువ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటారు, ఓన్లీ థియరటికల్గానే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. వేరాస్ మనము అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే కనుక ట్రెడిషనల్తో పాటు వీళ్ళకి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటే థియరటికల్గా నేర్చుకొని ప్రాక్టికల్గా చేయడానికి ఆ రెండింటి యొక్క కలయికనే హైబ్రిడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు సార్. సో దాన్ని మన యూనివర్సిటీ ఫాలో అవుతుంది సార్. కాబట్టి అది ఎంతవరకు స్టూడెంట్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళు ఎంటైర్ స్టార్టింగ్ నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళకు ఉన్నటువంటి ప్యాటర్న్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యాటర్న్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు మన ఇండియాలో లాగా ఓన్లీ క్వార్టర్లీ, అదేవిధంగా ఓన్లీ హాఫ్ ఇయర్లీ, ఓన్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ రాసి జస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ రాయగానే ఆ మెమోలో వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ యాన్యువల్ ఉంటాయి, మనందరికి తెలిసిందే. మరి మన దగ్గర ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ యాన్యువల్ మార్క్స్ కాకుండా స్టూడెంట్ డే వన్ నుంచి ఖచ్చితంగా కష్టపడి చదవాలి, అదేవిధంగా ప్రాక్టికల్ కూడా నాలెడ్జ్ అవసరము. దాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ వీళ్ళకి క్విజ్ కాంపిటీషన్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్, బై మంత్లీ ఎగ్జామ్స్, నెక్స్ట్ వీళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నటువంటి కొన్ని మార్క్స్ ఉంటాయి సార్, అదేవిధంగా వీళ్ళ పర్ఫార్మెన్స్కి, దాంతోపాటుగా వీళ్ళ యూనిఫామ్కి, అటెండెన్స్ కూడా మార్క్స్ ఉంటాయి సార్. అంటే ఒక స్టూడెంట్కి ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టార్లోనే కాకుండా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వైద్య విద్య అందించాలనేది సెయింట్ పాల్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. దాన్ని అమలు చేస్తున్నాం సార్. సతీష్ గారు, మరి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా అబ్రాడ్ని చూస్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. మరి కొంతమంది స్టూడెంట్స్కి ఏమో నీట్ రాయాలా, క్వాలిఫై అయితేనే చేయొచ్చు, లేదంటే చేయొద్దన్న సందేహాలు ఉన్నాయి, మరి వాటన్నిటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, ఇప్పుడున్నటువంటి నీట్ క్వాలిఫై గణకాలు చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 50% వరకు డిస్క్వాలిఫై అయ్యారు సార్. ఓకే. మరి అలాంటి స్టూడెంట్స్కి కొంతమందికి ఎంబీబీఎస్ చేయాలన్న కుతూహలం ఉంటుంది. అవును. మరి చేయడం ఎలా? అసలే పాండమిక్ సిచ్యువేషన్, ఒకవేళ అది లేకున్నా కూడా ట్రై చేయొచ్చు, లాంగ్ టర్మ్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏం చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు కొంతమంది నీట్ క్వాలిఫై కాకుండా కూడా మెడిసిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ యాజ్ పర్ యాజ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారము, అంటే ఇంతకుముందు ఎంసీఏ ఉందండి, ఇప్పుడు దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ అని ఒక కొత్త సంస్థ వచ్చిందండి. సో దట్ దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్, వాళ్ళు ఖచ్చితంగా అది చేసేలోపు నీట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై కావాలండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ నీట్ క్వాలిఫై కాకుండా ఫస్ట్ ఇయర్ వీళ్ళకి బిఎస్ బయాలజీ అని ఉంటుందని సార్, ఆ బిఎస్ బయాలజీ వీళ్ళు నీట్ క్వాలిఫై కాకుండా తీసుకోవచ్చు, పర్లేదు, అక్కడ వరకు బాగానే ఉందండి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఈ సంవత్సరం క్వాలిఫై కాలేదు, బిఎస్ బయాలజీలో అడ్మిషన్ తీసుకున్నారు, 2021లో వీళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దేనికోసము? డాక్టర్ ఆఫ్ మెడిసిన్ లో జాయిన్ అవ్వడం కోసం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ క్వాలిఫై అవుతే సంతోషము, క్వాలిఫై కానీ ఎడల డెఫినెట్ గా స్టూడెంట్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది సార్.
యాజ్ వెల్ యాజ్ అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రిక్ట్గా మేము యూనివర్సిటీ మాకు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము, అదేవిధంగా మేము పేరెంట్స్కి చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే నీట్లో కంపల్సరీగా క్వాలిఫై అయ్యారో, జస్ట్ క్వాలిఫై, మనకు ర్యాంకులు అవసరం లేదు, టాప్ స్కోర్ కూడా అవసరం లేదు సార్, జస్ట్ క్వాలిఫై ఎవరైతే అయ్యారో వాళ్ళను అడ్మిషన్ ద్వారా తీసుకుంటున్నాం సార్. ఓకే లక్ష్మి గారు, మరి అబ్రాడ్లో MBBS ఎడ్యుకేషన్ చేస్తే ఓకే ఫైన్ బెటర్, బట్ చాలా మంది స్టూడెంట్స్కి అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, సో వాటి గురించి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. సో డెఫినెట్లీ పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇట్ ఈస్ అ మేజర్ థింగ్. సో రిగార్డింగ్ అకామిడేషన్, సెయింట్ పాల్ యూనివర్సిటీ హ్యాస్ ఆన్ క్యాంపస్ ఏసీ అకామిడేషన్, సో దే హ్యావ్ సెపరేట్ డార్మిటరీస్ ఫార్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో రిగార్డింగ్ ఫుడ్, ఇన్సైడ్ ద క్యాంపస్ వీ హ్యావ్ 4 క్యాంటీన్స్. ఓకే. సో ఇండియన్ ఫుడ్ ఇస్ అవైలబుల్, ఫిలిపినో ఫుడ్ ఇస్ అవైలబుల్ అండ్ కాంటినెంటల్ ఫుడ్ ఇస్ ఆల్సో అవైలబుల్. సో దే క్యాన్ అకార్డింగ్ టు దేర్ టేస్ట్ లైక్ దే క్యాన్ చూస్ అండ్ కన్స్యూమ్ విచ్ ఎవర్ దే వాంట్. ఓకే. సతీష్ గారు, ఈ కోర్స్ డ్యూరేషన్ 5 ఇయర్స్ అంటున్నారు కదా, సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇండియాలో మళ్ళీ అప్రెంటిప్ చేయాలంటే మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే సెయింట్ పాల్ యూనివర్సిటీలో క్లినికల్ రొటేషన్స్ గురించి అక్కడ నేర్చుకున్న కోర్సు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి చెప్తారా? ముఖ్యంగా అక్కడ చదివినటువంటి స్టూడెంట్స్కి మన యూనివర్సిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళకు డే 1 నుంచి ట్రెడిషనల్ సిస్టము, అదేవిధంగా ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్, అంటే థియరటికల్గా దాంతోపాటు ప్రాక్టికల్గా ఎంటైర్ 5 ఇయర్స్ వరకు. అయితే వీళ్ళకు ఫస్ట్ ఇయర్ బిఎస్ బయాలజీ ఉంటుంది, 5th ఇయర్ క్లినికల్ రొటేషన్స్ అని ఉంటాయి సార్. మొత్తం 5 సంవత్సరాల కోర్స్ అండి. ఈ కోర్సు లాస్ట్ ఇయర్ మొత్తం వీళ్ళు ప్రాక్టికల్ చేస్తారు సార్. ఈ ప్రాక్టికల్స్ ఎక్కడ చేస్తారు? మనకు సంబంధించినటువంటి హాస్పిటల్స్లోనే చేస్తారు క్లినికల్ రొటేషన్స్. అక్కడ మెడిసిన్ చేసినటువంటి స్టూడెంట్ ఖచ్చితంగా 100 డెలివరీస్ కానీ సర్జరీస్ కానీ ఖచ్చితంగా చేయాలి సార్. అలా చేసినప్పుడే వాళ్ళకు క్లినికల్ రొటేషన్స్ అని సరిగ్గా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ రాసేటువంటి స్క్రీన్ టెస్ట్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫైనల్ ఇయర్లో వీళ్ళు ఇయర్ మొత్తము క్లినికల్ రొటేషన్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు పేరెంట్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సార్, మన ప్రధానంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక ఎంసీఏ నామ్స్ ప్రకారము ఏ విద్యార్థి అయితే విదేశాలలో ఎంబీబీఎస్ చేస్తారో వాళ్ళని ఇండియాలో డాక్టర్గా పరిగణించాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంసీఏ కండక్ట్ చేసేటువంటి స్క్రీన్ టెస్ట్ ఒక రాయాలండి. ఓకే. కాబట్టి ఇండియాలోనే ఎంత అమౌంట్ అయినా 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలైనా కూడా ఎవరు వెనుక తగ్గే పరిస్థితి లేదు. మరి దాని ప్లేస్లో వచ్చినటువంటి నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో సార్, అది నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది సార్, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు ఓన్లీ విదేశాలలోనే చదివిన వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సి ఉండేది, బట్ ఈ నెక్స్ట్ యొక్క రూల్ ఏంటంటే విదేశాలలో ఎంబీబీఎస్ చేసినా మన దేశంలో ఎంబీబీఎస్ చేసినా ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక ఎగ్జామ్ రాస్తే కనుక వీళ్ళు పీజీ కానీ ప్రాక్టీస్ కానీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. ఇది ఉండడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ అదేవిధంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ 1 crore అంటే మన దగ్గర చాలా ఒక 30% లోపు అయిపోతుంది సార్. సో అది బెటర్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఫిలిపీన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెయింట్ పాల్ యూనివర్సిటీ. సో దట్ ఈస్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ పేరెంట్స్. వీళ్ళు ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు, అతి తక్కువ ఖర్చుతో మనకు దూరం లేకుండా దగ్గర ప్రాంతంలో ఉంది, సేమ్ వెదర్ కండిషన్స్, మంచి క్లినికల్ రొటేషన్స్, కాబట్టి డెఫినెట్గా అది మెడికల్ స్టూడెంట్కి 100% సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. మరి లక్ష్మి గారు, ఈవెన్ ద స్టూడెంట్స్ ఆర్ మెచ్యూర్డ్ అండ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ మైగ్రేషన్, సో దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వరీడ్ అబౌట్ ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్. కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? యా. సో అకార్డింగ్ టు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, so Indian students whoever want to study MBBS in Philippines, they have to go for 9A visa, so which is a special visiting visa. So now why is it visiting visa? Parents are concerned, why is it visiting visa? Yeah. they are students, right? So it is immigration rule from Philippines. Okay. So while flying from here they have to carry a special visiting visa. Okay. Once they arrive there, so it will get converted to a student visa, which is 9A. Okay. Within a span of 40 to 45 days, it will get converted to 9A, that is student visa. So the student visa in Philippines, it won't get renewed for 5 long years. You'll study MBBS for 5 years. Okay. But you won't get it for 5 years. You get it for just 1 year. That is also immigration rule. So you have to renew it for, each year you have to renew it. So other than that, there is one more visa. So students whoever are running 17 now,
So they don't have to worry, you know, until and unless I complete 18, I have to wait. It's not like that. Okay. So whoever running 17, they can apply for special study permit and they can fly to Philippines and continue their study. ఓకే మరి సతీష్ గారు మీరు సెయింట్ పాల్ యూనివర్సిటీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. మరి ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఎందుకు సెయింట్ పాల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ గురించి అంటే దాని సర్టిఫికేషన్ కావచ్చు, దాని ప్రోటోకాల్స్ కావచ్చు, దాని ఎలాంటి అక్రిడేషన్స్ చూడాల్సిన అవసరం ఉందంటారు. ముఖ్యంగా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అండి? ప్రధానంగా తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, కాలేజ్ యొక్క సెలెక్షన్ అదేవిధంగా కంట్రీ యొక్క సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఎందుకంటే ఒకసారి మనం కాలేజీని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ కంట్రీకి వెళ్తున్నాం అనేది మనం ముందు ప్రియారిటీ చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడితే ఏం రాదు సార్. సో యూనివర్సిటీ ఏ గ్రేడ్ యూనివర్సిటీ, బి గ్రేడ్ యూనివర్సిటీనా, సి గ్రేడ్ యూనివర్సిటీనా, ఏ గ్రేడ్ యూనివర్సిటీనా అది గమనించాలి. దానికి సంబంధించి వీళ్ళు ప్రైవేట్ వెబ్సైట్లు కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్లు కొన్ని ఉంటాయి సార్, అందులోకి వెళ్ళి వీళ్ళు చెక్ చేస్తే కనుక ఏ యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ ఏంటి, ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు అడిగారు సార్ యుఎస్ఎంఎల్ఈ అదేవిధంగా ఎంసీఏ కోచింగ్ ప్రొవైడ్ చేస్తారా మీరని. వాస్తవానికి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక మహాసముద్రం లాంటి సార్. ఉన్నటువంటి సమయము తీసుకున్నటువంటి కోర్సుకి ఏమాత్రం పొంతన ఉండదండి. 5 సంవత్సరాల టైము వాస్తవానికి మెడికల్ ఎడ్యుకేషన్కి సరిపోదు. అలాంటప్పుడు దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అవుతారు సార్, నీట్కి వీళ్ళు సపరేట్ కోచింగ్ తీసుకోకపోయినా దే కెన్ ఈజీలీ క్వాలిఫై. అలాంటప్పుడు ఫస్ట్ వీళ్ళు అక్కడ దేనికి వెళ్ళారు సార్, ప్రీ మెడిసిన్ చేయడానికి, అదేవిధంగా డాక్టర్ మెడిసిన్ చేయడానికి. ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా మెడికల్ విద్య అనేది ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది సార్. ఈ భారతదేశంలో మానవ శరీరం గురించి ఒకలాగా, విదేశాలలో ఒకలాగా ఉంటుందండి. కాబట్టి ఎక్కడైనా వైద్య విద్య ఒకే రీతిలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అక్కడ వెళ్ళినటువంటి స్టూడెంట్స్ డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి అదేవిధంగా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి డెఫినెట్గా అడిక్ట్ అవుతారు. అలాగే ఈ యుఎస్ఎంఎల్ఈ ఎంసీఏ అనేది ఎక్కడ కోచింగ్ సెంటర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తలేరు సార్. వై బికాస్ యుఎస్ఎంఎల్ఈకి సంబంధించి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తాయి క్వశ్చన్స్ అనే గురించి అవగాహన కోసము వాళ్ళు అంతర్జాలంలో వెతికినా కూడా ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎంసీఏ సంబంధించి కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎవరు కోచింగ్ సెంటర్ ఇవ్వట్లేదు, కోచింగ్ సెంటర్ ప్రొవైడ్ చేయట్లేదు కోచింగ్ కూడా. ఎందుకంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్కి టైం సరిపోవట్లేదు. అన్ని వాల్యూమ్స్ అన్ని సబ్జెక్ట్స్ అవి కంప్లీట్ చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో దట్ పేరెంట్స్కి కానీ అదేవిధంగా స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, మీరు స్టూడెంట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసే టైంలో ఖచ్చితంగా యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుందా లేదా, అదేవిధంగా ప్రాక్టికల్స్ బాగుంటాయా లేదా, మన యూనివర్సిటీకి హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, నీట్గా క్లినికల్ రొటేషన్ ఉంటుందా లేదా, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందా లేదా, ఫుడ్ అకామిడేషన్ బాగుంటుందా లేదా, అది ఏ గ్రేడ్ యూనివర్సిటీ అనేది అన్ని గమనించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మా రిలేటివ్స్ ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా అక్కడ వెళ్తారు సార్. అలాగే స్టూడెంట్ యొక్క పాసింగ్ అనేది స్టూడెంట్ మీద స్వతహాగా తాను కష్టపడి చదువుతుంది దాని మీద ఆధారపడి ఉంటారు సార్. నేను పాస్ చేపిస్తాను వాళ్ళు పాస్ చేపిస్తాను అనేది అసంభవం సార్. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి, ఆ ఫీల్డ్లో ఉన్నంత కాలం వీళ్ళు ప్రతిరోజు నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి సార్. ఓన్గా క్రెడిబిలిటీ ఉంటేనే అవుతుంది, ఉండాలి డెఫినెట్లీగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బుక్స్ చదివి, ఒక 20 బుక్స్ చదివి కంప్లీట్ డాక్టర్ అవ్వగలమంటే లేదు. ఖచ్చితంగా వాళ్ళు డే 1 నుంచి మెడికల్ అదేవిధంగా డాక్టర్ ఫీల్డ్లో ఉన్నంత కాలము నిత్యము ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటి అలవాటును మన యూనివర్సిటీ వీళ్ళకి ఫస్ట్ నుంచే ప్రొవైడ్ చేస్తుంది సార్. లక్ష్మి గారు, మరి ప్రోగ్రామ్ చూసినటువంటి వ్యూవర్స్కి లైక్ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఇచ్చే ఫ్యూ గుడ్ వర్డ్స్ ఏంటి? As a representative of St. Paul University, I have a message to convey to parents and students. Mm-hmm. So, a complete doctor is one who has got not only certificate. Mm. A complete doctor is one who has human values as well. Oh. So, St. Paul University is committed to teach human values as well, along with the academics. So, whoever studies MBBS in St. Paul University, so I'm sure they will come out as a complete doctor, not just a doctor. Thank you so much. Okay, Mr. Satish garu, 1907 lo established ayinatoti mee university aneka mandi professionals ni baiti prapanchaniki andinchindi kada. Avunandi. So dan prasthanam tho paatu meeru ento mandi students ni motivate cheseyanduku education fairs kuda nirvahistunnaru. So elanti message ivvadalchukunnaru సార్? ఇప్పుడున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి సార్. నేను వాస్తవానికి మనము విదేశాలకు వెళ్ళి చదవలేని పరిస్థితి, దాని దృష్ట్యా యూనివర్సిటీ ఒక అవకాశం కల్పించింది సార్. ఏ విద్యార్థులు అయితే మన యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఆర్టికల్ 12 సెక్షన్ 1 చెడ్ మెమోరాండమ్ ఆర్డర్ ప్రకారము 2016 ప్రకారము ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్కి ఎవరైతే విదేశాల్లో చదవ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్ క్యాంపస్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్కి సరిపోదు, అది సెట్ కూడా కాదు సార్ స్టూడెంట్స్కి. దాంతోపాటుగా ఆఫ్ క్యాంపస్, ఇప్పుడు క్యాంపస్లోనే వీళ్ళకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తే దెన్ ఆఫ్టర్ వీళ్ళు బిఎస్ బయాలజీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు,
ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అక్కడ ఉన్న వాతావరణం, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ క్యాంపస్లో కొంతమంది ప్రొఫెసర్తో మాట్లాడి ఉన్నారు, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెలగడానికి కొంత టైం పడుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రధానంగా నిర్వహించడానికి ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి బిఎస్ బయాలజీలో సుమారుగా 70 నుంచి 80% థియరీ సబ్జెక్ట్ ఉంటుంది సార్. థియరీ అంటే స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాస్ విని నేర్చుకోవచ్చు, చదివి నేర్చుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో దట్ వాళ్ళు వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడం అక్కడ మన ప్లాట్ఫామ్ ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్ లో బిఎస్ బయాలజీ కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. బట్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కి అది హైలీ ఇంపాసిబుల్ సార్, ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి ప్రాక్టికల్స్ అవసరము. సుమారుగా 70 నుంచి 60% వీళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్ 70 నుంచి 80% థియరీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ఆన్లైన్ క్లాస్ అది పాసిబుల్ అండి. అదే విధంగా ఇప్పుడు మన యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ తీసుకున్న ఎవరైతే ఉత్సాహంతో ఉన్నారో, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో, మన యూనివర్సిటీకి సంబంధించి ఎంటైర్ ప్యాన్ ఇండియాకు రీజనల్ అడ్మిషన్ ఆఫీస్ మన హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉందండి. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఈ కరోనా వల్ల చాలా మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి రావడానికి సుదూర ప్రాంతాల నుంచి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మన యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమం చేపట్టింది సార్. ఈ నవంబర్ 1 హన్మకొండలోని నయీం నగర్ లో మహాలక్ష్మి కన్వెన్షన్ హాల్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్. అందులో సుమారుగా 10 నుంచి మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ డీన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ మనకు జూమ్ ద్వారా వాళ్ళకు మనం వీడియో కాల్ మాట్లాడవచ్చు. మనకున్నటువంటి సందేహాలను లైవ్లో నివృత్తి చేసుకున్న బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా పేరెంట్స్ దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఓకే, చివరిగా ప్రోగ్రామ్ చూసినటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఫ్యూ గుడ్ వర్డ్స్ ఏంటి? ప్రధానంగా 3 అంశాలు గమనించండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. 1, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న టైంలో మీరు యూనివర్సిటీ ర్యాంకింగ్ని, అదేవిధంగా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకున్నారా, ఓన్లీ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేసి క్లినికల్ రొటేషన్స్ నెగ్లెక్ట్ చేశారనే దాని గురించి మీరు గమనించి, మన తెలిసిన వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తుందో దాన్ని గమనించి యూనివర్సిటీలో జాయిన్ చేయండి. డెఫినెట్గా మన సెయింట్ పాల్ యూనివర్సిటీ ఏ గ్రేడ్ యూనివర్సిటీ కాబట్టి 100% మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు అండ్ లక్ష్మి గారు ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఫిలిపీన్స్లో ఎన్బీబీఎస్ ఎడ్యుకేషన్ సాధ్యమే, అది కూడా తక్కువ ఖర్చుతో అని చెప్పేసి ఇక్కడ సెయింట్ పాల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.